పాత నోట్లు మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచే బ్యాంకుల వద్ద జనం బారులు తీరిన పరిస్థితి. దాదాపుగా జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని బ్యాంకుల వద్ద ప్రస్తుతం మనం చూస్తున్న రద్దీ వాతావరణం కనిపిస్తుంది. ఒకసారిగా చూసుకుంటే కనుక ఇది స్టేట్ బ్యాంక్ కంటోన్మెంట్ బ్రాంచ్, విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న అతి పెద్ద బ్యాంకులో ఇది ఒకటి. ఇక్కడ మనం చూసుకుంటే కనుక పాత నోట్లు మార్చుకునే ప్రక్రియలో జనం క్యూ లైన్లో బారులు తిన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచే మొత్తం ప్రజలంతా జనమంతా ఇక్కడ చేరుకొని తమ నోట్లను పాత నోట్లు మార్చుకునేందుకు డిపాజిట్లు చేసుకునేందుకు పోటీపడుతున్నారు. అదేవిధంగా ఒక్కసారి క్యూ లైన్ కనుక చూసుకుంటే దాదాపుగా మెయిన్ గేట్ నుండి దాదాపుగా రోడ్డు వైపు రోడ్డు మీద వరకు క్యూ లైన్లో వెళ్ళిన పరిస్థితి. ఒకసారి జనం ఏమంటున్నారు, అసలు ఈరోజు ప్రక్రియ గురించి జనం ఏమంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి సార్. ఎట్లా ఉంది పరిస్థితి? అయ్యా చాలా గందరగోళంగా ఉంది. ఇది చాలా ట్రబుల్ అవుతున్నారు ప్రజలు. ఇది ఒకే రోజు నిర్ణయం తీసుకొని మళ్ళీ ఒకే రోజుని మళ్ళీ డెవలప్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఇచ్చింది కూడాను 2000 రూపాయలు నోట్ ఒకటి ఇస్తూ 2000 రూపాయలు వందలు ఇస్తున్నారు. అది కూడా లైన్లో క్యూలో కట్టాలా, జెరాక్స్ తెచ్చుకున్నాడు ప్రాబ్లం. జెరాక్స్ సెంటర్లు ఉంటే మంచి డిమాండ్ అయ్యింది. భోజనం లేవు. కొంతమందికి టూర్ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళకి చాలా ట్రబుల్గా ఉంది. మేము హైదరాబాద్ నుంచి ట్రైన్లో జర్నీ వచ్చేలాగంటే కనీసం 500 రూపాయలు ఇస్తే ఎవడు కూడా తీసుకునేవాడు లేదు, ఇచ్చేవాడు లేదు. ఇప్పుడు 500 ఇప్పుడు 2000-4000 రూపాయలు చేంజ్ చేస్తే మేము భోజనం చేయవలసిన స్టేజ్ కూడా ఉంది మాకు. ఇది పరిస్థితి. ఇది ఒకే రోజు నిర్ణయం తీసుకోవడం, ఒకే విధంగా పెట్టడం, ఇంత ట్రబుల్ పెట్టడం ఆర్థిక పరంగా చూసుకుంటే చాలా మంచి నిర్ణయం కదా. ఆర్థిక మంచిదే, ఎప్పుడో ఆర్థిక పరంగా క్యాష్ ఉన్నాడు బడా షీట్లకి అది మంచిదే. కానీ ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడింది, చాలా ఇబ్బంది పడుతున్నారు. భోజనం లేక నానా అవస్థలు పడుతున్నారు. ట్రైన్లో అయ్యేలా ఉంటే పిల్లలు నానా ఏడుపులు. రాత్రి అయితే ప్రభుత్వం ప్రకటించింది 4000 రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు. బ్యాంకులు అదే కొనసాగుతుందో లేకపోతే ఏమైనా మార్పులు ఏమైనా చెప్పారు, అంటే సాంకేతికమైన లోపాలు రావడం కానీ ఏమైనా ఇట్లాంటివేమైనా కొనసాగుతుంది? ఏం లేదండి, బ్యాంకు వాళ్ళు అయితే ఇస్తున్నారు. ఇచ్చింది కూడా 2000 రూపాయల నోట్ ఒకటే ఇస్తున్నారు, 2100 ఇస్తున్నారు. అది కూడా ఉదయం నుంచి మేము టిఫిన్ కూడా చేయకుండా లైన్లో కాసాం. ఇంతవరకు లోపలికి ఎంట్రీ అవ్వలేదు. వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం వస్తుందో మాకు ఇంకా తెలియదు. ఈ రోజంతా మేము ఉపవాసం ఉండవలసిన స్టేజ్ కూడా ఉంది ఇక్కడ. అంటే ఈ ఇంత ట్రబుల్ పెట్టడం కూడా కొద్దిగా ప్రాబ్లం వస్తుంది ప్రజలకి. జర్నీస్ చేసే వాళ్ళకైతే అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు అయితే ట్రైన్లో, మేము రాత్రి ట్రైన్లో వచ్చాం విశాఖ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు పిల్లలకి కనీసం ఎవరికి కూడా ఆ పిల్లలు ఏడుపు ఘోష. మా దగ్గర ఉన్న ఫ్రూట్స్ అవి ఇచ్చే పాప మా పిల్లలకి అలా బోధ పెట్టి ఏదో నా సంబోధన చెప్పండి. ప్రయాణికులు ఐడి ప్రూఫ్ అంటే ఎక్కడి నుంచి తెస్తారు సార్? ప్రయాణంలో ఉండే ఐడి ప్రూఫ్ కావాలంటే ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అటువంటప్పుడు ప్రయాణికుడు ఇబ్బంది పడ్డాం కదండి, సడన్గా ఇలా డిక్లేర్ చేయడం వల్ల. ప్రభుత్వం అయితే ప్రకటించింది 500 రూపాయలు నోట్లు తీసుకోమని, కానీ ఇంప్లిమెంట్ ఇప్పుడు నేను ప్రయాణం చేస్తాను, నాకు బ్యాంకులు ఇస్తారా చెప్పండి? ఎప్పుడో నేను ఇంకొక ఊరు నుంచి వచ్చాను, నాకు ఇక్కడ ఇచ్చేస్తారా ఐడి ప్రూఫ్లు లేకుండా? ఇవ్వరు. కానీ మా పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ అది కూడా ఆలోచించాలి కదా, అది చేయడం లేదు. మొత్తం మీద చూసుకుంటే సామాన్య ప్రజలకి ఇబ్బందిగా మారిందని, ప్రయాణికులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడ్డానని చెప్తున్నారు. ఒకటి నోట్లు పాత నోట్లు మార్చుకునే విధానంలో కానీ, అదేవిధంగా ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించినంతవరకు కొన్ని నిబంధనలు ప్రభుత్వం పెట్టింది. ఆ నిబంధనలు జర్నీస్లో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారిందనేది అందరూ భావనగా కనిపిస్తుంది. ముఖ్యంగా క్యూ లైన్లో ఉదయం నుంచి బారులు తీరే పరిస్థితి, అప్పటి నుంచి క్యూ లైన్లో ఉండడం వల్ల ప్రజలు కొంత అసహనానికి గురవుతున్న పరిస్థితి. బ్యాంక్ సిబ్బంది అయితే ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ లోపల సిబ్బంది పనితీరు ఎట్లా ఉన్నా బయటన ప్రజల్లో ఒక అవగాహన కల్పించి డిపాజిట్లు కానీ అదేవిధంగా విత్డ్రాలు ఇస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే విజయనగరంలో బ్యాంకుల వద్ద పూర్తి స్థాయిలో రద్దీ వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కరీంతో అమన్, 99 టీవీ, విజయనగరం జిల్లా.